भारी वर्षा तो बेनपल्ली मंडल व्याप्त कुटक पैन रोड मरम्मत चेंज प्रयाणीक अनकूल मार्चाली बेनपल्ली मंडल सीपीएम आध्र्यन रोड प्रधान शाख को विज्ञप्ति चार బైన్పల్లి మండలం కొదురుపాక నుండి విలాసార్ కు వెళ్లేందుకు గ్రామాల మధ్య ఉన్న రోడ్డు గత వర్షాకాలం కురిసిన భారీ వర్షాల వల్ల ప్రయాణానికి ఏమాత్రం పనికి రాకుండా గుంతలు ఏర్పడి ద్విచక్ర వాహనదారులకు ఇతర వాహనాలకు ఇబ్బందులు కలగజేస్తుందని ఏమైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని అన్నారు. వెంటనే దీనిపై ఆర్ఎండ్ఆర్బి శాఖ దృష్టి సారించి మురం నింపి మరమ్మతులు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం ఇక్కడ కుదురుపాక రౌండప్ నుంచి విలాసార్కి వెళ్లే దారి ఏదైతే ఉందో మొన్నటి వానాకాలం సీజన్ లోపల ఈ గ్రామీణ ప్రాంత రోడ్లు చూసుకుంటే పూర్తి అద్వాన స్థితిలో తయారైంది అని చెప్పడానికి ఇది ఒక చక్కటి నిదర్శనం అని చెప్పుకోవాలి. బోయిన్పల్లి మండలంలో గ్రామీణ ప్రాంత రోడ్లు చూసుకుంటే పూర్తి అస్తవ్యస్తలం ఉన్నాయని అనడానికి ఎలాంటి సందేహం లేదు. మరి ఇవాళ ఈ ప్రభుత్వం తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకే పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించినని చెప్పి గత సమావేశాల అసెంబ్లీ సందర్భంగా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కూడా గ్రామీణ ప్రాంతాల రోడ్లు చూసుకుంటే చాలా చండాలంగా తయారైనని చెప్పి చెప్పుకోవాలి. మరి ఇలా పట్టణాలకే పణంతకంగా ఉన్న రోడ్లను చూసి మరి ఇక్కడ మండల స్థాయి నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మరి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఈ రోడ్డు మీద పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా గ్రామీణ ప్రాంత రోడ్ల మీద దృష్టి పెట్టి యుద్ధ ప్రాతిపదికన మురం పోసి నిర్మాణాలు చేపట్టాలని చెప్పి అలాగే మండల ప్రజల పక్షాన మండలం లోపల నిత్యం ఎన్నో బండ్లు ఇటు నుంచి నడుస్తుంటాయి కాబట్టి వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోయే పరిస్థితి ఉంది కాబట్టి ఆ దిశగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన ఈ రోడ్లు మరమ్మత్తు చేపట్టవలసిందిగా ఈ సందర్భంగా మండల సిపిఎం పార్టీ పక్షాన మండల ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది.